రైట్, వెల్కమ్ బ్యాక్ టు ది డిబేట్. ఇవాళ డిబేట్ లో వేణుగోపాల్ రెడ్డి గారు భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు, అలాగే రజనీ కుమారి గారు తెలుగుదేశం పార్టీ నాయకులు, అండ్ వెంకటరెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి స్టూడియోలో ఉన్నారు. తెలకపల్లి రవి గారు సీనియర్ జర్నలిస్ట్ మనకి లైవ్ లో రెడీగా ఉన్నారు. మరి కాసేపట్లో తాడూరు శ్రీనివాస్ టిఆర్ఎస్ నాయకులు కూడా జాయిన్ అవుతున్నారు. ముందుగా సిబిఐలో జరిగిన ఈ హై డ్రామా అందామా, లేకపోతే అదొక స్కామ్ అందామా, లేకపోతే అంతర్గత కుమ్ములాటలు అందామా, లేకపోతే కేంద్రం వాడిన, కేంద్రం సృష్టించిన ఆధిపత్య పోరు, మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ అని కార్పొరేట్ సిస్టమ్ లో ఎంఐఎస్ అని ఒకటి మెయింటైన్ చేస్తూ ఉంటారు. ఉద్యోగుల మధ్య, వివిధ డిపార్ట్మెంట్ల మధ్య ఏం జరుగుతుందో తెలుసుకోవడం కోసం ఎంఐఎస్ సిస్టమ్ ని కార్పొరేట్ వ్యవస్థలు మెయింటైన్ చేస్తూ ఉంటాయి. అక్కడక్కడ కింగ్ పిన్స్ కొందరు మనబెట్టి వాడి ద్వారా ఇన్ఫర్మేషన్ తెలుసుకునే ప్రయత్నంలో భాగంగా ఆస్థానాన్ని తీసుకొచ్చి, గుజరాత్ నుంచి ఆస్థానాన్ని తీసుకొచ్చి సిబిఐలో పెట్టడం ద్వారా అలోక్ వర్మను వీకెండ్ చేసే ప్రయత్నం చేశారు అనేది ఒక ఆరోపణ ఉంది. అలాగే రాఫెల్ స్కామ్ కు సంబంధించి ఆధారాలు కొన్ని సేకరించే ప్రయత్నంలో అలోక్ వర్మ ఉండడంతో పొమ్మనకుండా పొగబెట్టి మొత్తం మీద ఒక డ్రామా క్రియేట్ చేసి ఇద్దరిని నెట్టేశారు అనేది కూడా చర్చ నడుస్తోంది. ఇవన్నీ ఇలా ఉండగా ఇవాళ మనం సాక్షిలో ఒక ఆసక్తికరమైన కథనాన్ని చూడవచ్చు. ఈ మిడ్ నైట్ డ్రామా అంతా కూడా ఆపరేషన్ ఎల్లో తెలుగుదేశం పార్టీ వేసిన కుట్రలో వ్యూహం, తెలుగుదేశం పార్టీ వ్యూహంలో భాగంగా జరిగింది. ఇద్దరు అధిక చాలా క్లియర్ గా రాయడం కూడా సిబిఐ హెడ్ క్వార్టర్స్ లో తిష్ట వేయడానికి టీడీపీ తెర వెనుక కుట్ర చేసింది అనేది చాలా ఆశ్చర్యకరంగమైన సెంటెన్స్ ఇది. అలాగే అధికారులను ప్రలోభాలకు గురి చేసేందుకు కూడా మాస్టర్ ప్లాన్ వేశారు. దీనికోసం ఒక ఇద్దరు ఎంపీలకు బాధ్యతలు అప్పగించారు. కీలకమైన అధికారుల ద్వారా కొన్ని కేసులు డీల్ చేశారు. తాజాగా ఈ ఇద్దరు అధికారుల మధ్య ఘర్షణకు కారణమైన వైనం, ఆ ఇద్దరి నిష్క్రమణతో డైరెక్టర్ గా అనుకూలమైన అధికారులను నియమించి అనుకూలమైన అధికారిని నియమించేలాగా వ్యూహం పన్నారు. అంటే ఇప్పుడు కొత్త డైరెక్టర్ ని నియమించడం వెనుక తెలుగుదేశం పార్టీ హస్తం ఉందనేది దీని యొక్క తాత్పర్యం. ఆయన తెలుగువాడవడం ఆయన కర్మ కాలిపోయింది. కొత్త డైరెక్టర్ తెలుగువాడవడం ఆయన కర్మ కాలిపోయినట్టుగా కనపడతా ఉంది. సో ఓవరాల్ గా ముందుగా రవి గారు, ఈ కథనాన్ని అఫ్కోర్స్ డెఫినెట్ గా శూల శోధన రంధ్రాన్ని వేసిన చేయడం జర్నలిజం, నో డౌట్. కానీ సిబిఐలో ఇద్దరు అధికారుల మధ్య తలెత్తిన విభేదాలు, ఆస్థాన పాల్పడిన అవినీతి, అమ్ముడుపోయిన వైనం, దుబాయ్ లో 3 కోట్లు తెప్పించుకున్న వైనం, ఇంకా చాలా 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 గోద్రాల్లో జరిగిన అల్లలలో బీజేపీకి సహకరించిన వైనం, మోడీకి సహకరించిన వైనం, అధికారంలో రాగానే మోడీ ఆస్థానాన్ని తీసుకొచ్చి సిబిఐలో పెట్టుకున్న వైనం, ఇవన్నీ క్లియర్ గా ఒక క్రోనలాజికల్ గా మనకు కనబడుతూ ఉంటాయి. రాఫెల్ వ్యవహారంలో సిబిఐ డైరెక్టర్ అలోక్ వర్మ కొంత జోక్యం చేసుకున్నాడు అనేది వాస్తవం, అది కనపడుతుంది. ఇవన్నీ పక్కకు పోయి ఈ కొత్త దీన్ని తీసుకొచ్చిన దాన్ని విశ్లేషించమంటే మీరైతే ఎలా విశ్లేషిస్తారు? మీ గమనం రాయమంటే ఏమి రాస్తారు? నేను ఈరోజు రాశాను వాస్తవంగా ప్రజాశక్తిలో, మోడీ నిర్వాహకమే సిబిఐ సంక్షోభం అని. వాస్తవం ఏంటంటే ఇప్పుడు దీన్ని ఎలా విశ్లేషించా, మన మహాభారతంలో అర్జునుడికి ఏం కనిపిస్తుందంటే నాకు పక్షి కన్ను మాత్రమే కనిపిస్తుంది అన్నట్టుగా కొంతమంది కొన్ని మాత్రమే కనిపిస్తుంటాయి, అంతకుమించి చూడడానికి వాళ్ళు సిద్ధపడరు. భారతదేశ చరిత్రలో పాలనాపరమైనటువంటి అత్యున్నత అతి తీవ్రమైన సంక్షోభం ఇప్పుడు సిబిఐలో మనం చూస్తున్నాం. కరెక్ట్, కరెక్ట్. అది సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ కాదు, సెంట్రల్ బ్యూరో ఆఫ్ నాకు రీసౌండ్ వస్తుందండి, కొంచెం చెప్పండి, చెక్ చేస్తారు ప్లీజ్. అది సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇంటిగ్యూ ఇంటర్ఫీరెన్స్ ఇండిసెన్సీగా మారిపోయింది. మార్చేసినటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ గారి ప్రత్యక్ష ఆధ్వర్యంలో జరిగింది. ఇందులో ఇక రెండో అభిప్రాయానికి ఏమి ఆస్కారం లేదు. రెండోది నాకేమనిపిస్తుందంటే మిత్రుల కంటే శత్రువులకే ఎక్కువగా మన గురించి అత్యంచనాలు ఉంటాయేమో అని. అంటే చంద్రబాబు నాయుడు గారు జడ్జీలను, సుప్రీంకోర్టును, అన్ని వ్యవస్థలను ఒక్క వేళ్లతో అమరావతిలో కూర్చొని తారుమారు చేస్తారని వైసీపీ వాళ్ళు ఎలా నమ్ముతున్నారో నాకు అర్థం కాదు. అంత సర్వశక్తివంతుడు ఏం కాదా అని దేశంలో ఉన్న అనేక మంది రాజకీయవేత్తల్లో తెలివైన లేకపోతే గడుసరి రాజకీయవేత్తల్లో ఒకరు కావచ్చు. అంతేగాని సర్వం చంద్రబాబే చక్రం తిప్పుతాడని తెలుగుదేశం వాళ్ళకంటే ఎక్కువగా వైసీపీ వాళ్ళు నమ్మడం చాలా విచిత్రం. ఇక్కడ ఇప్పుడు సిబిఐ విషయానికి వస్తే, సిబిఐని ఒక బజారు వ్యవహారంగా మార్చి అసలు విచారణ దర్యాప్తు అధికారులు అంటేనే గౌరవం కాదు కదా, కనీసమైన విలువ విశ్వసనీయత లేకుండా చేసింది మోడీ ప్రభుత్వం.
జేడి లక్ష్మణ్ గారే అంటున్నారు విశ్వసనీయత రావడానికి ఇంకా చాలా సమయం పడుతుందని. వెంకటకృష్ణ గారు మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఆలోక్ వర్మ కూడా నరేంద్ర మోడీ తెచ్చిపెట్టిన వ్యక్తే. 2017 జనవరిలో అప్పటి వరకు ఆ స్థానంలోకి రావాల్సిన ఆర్కే దత్తాను హోంశాఖకు పంపించి ఆలోక్ వర్మను తెచ్చిపెట్టుకున్నారు. ముందు ఈయన తెచ్చుకొని తర్వాత ఆస్థానాన్ని కూడా చేయొచ్చని కేంద్ర ప్రభుత్వం భావించుండొచ్చు. కానీ ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు చూస్తే ఏకపక్షంగా ఇద్దరిని తీసేసి ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకున్నారు, వ్యవస్థ గజిబిజైంది. అయినప్పుడు ఏం చేస్తారు, ఒక స్క్రీనింగ్ కమిటీని వేస్తారు, లేకపోతే ఒక న్యాయమూర్తిని నియమిస్తారు, ఇట్లాంటివి చేస్తారు. కానీ ఇద్దరిని పంపించేసి వచ్చిన 13 మంది అధికారులను కూడా గేటు బయటే పెట్టేసి హఠాత్తుగా ఒక ఆయనకు తాళాలు ఇచ్చేసి, నువ్వు ఇచ్చేది ఆయన తెలుగు అయినా మలయాళం అయినా పక్కన పెట్టేద్దాం, తాళాలు ఇచ్చేసి మీరే మొత్తం చూసేసేయండి అని చెప్పటము, ఇది కంగాళిగా కంగారుగా చాలా మోసపూరితంగాను చాలా అభ్యంతరకరంగాను ఉంది. అంటే దేశంలో అందరి గుట్టుముట్లు ఉన్నటువంటి సంస్థను మీరు తాత్కాలికంగా ఒకరి చేతిలో పెడుతున్నారంటే ఇక్కడ 2 లక్షణాలు కనిపిస్తున్నాయి. ఒకటి విపరీతమైన ఉక్కు పట్టు, రెండోది పాలనా వ్యవస్థ మొత్తం పట్టు తప్పిపోతున్నటువంటి పరిస్థితి. ఇది వరకు సుప్రీంకోర్టు వాళ్ళు తిరుగుబాటు చేశారు, రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ వెళ్లిపోయిన తర్వాత మళ్లీ చెప్పాడు, విశ్వవిద్యాలయాలు మొత్తం చాలా విచ్ఛిన్నమైపోతున్నటువంటి పరిస్థితి. ఇట్లా చూస్తూ పోతే ఇప్పుడు ఆర్థిక సలహాదారు కూడా లేడు. అన్ని వ్యవస్థలను విచ్ఛిన్నం చేసిన తర్వాత అంతిమంగా ఈ దర్యాప్తు సంస్థ మీద పడ్డారు. ఇప్పుడు అది ఎవరి మీద విచారణ చేస్తుంది, ఎవరి పట్ల వివక్షత చూపుతుంది అన్నది బహిరంగ రహస్యంగా మారిపోయింది. ఇంకా తెలుగు పత్రికల్లో దురదృష్టవశాత్తు ఒక పత్రికేమో ఒక ముక్క, తెలుగులో ఒక పత్రికేమో సీఎం రమేష్ సీఎం రమేష్ కోణం మాత్రమే ఆ పత్రికకు పడుతుంది. ఇటు సాక్షికి వస్తేనేమో ఎల్లో మీడియా కుట్ర, ఎల్లో 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 కుట్ర, ఎల్లో కుట్ర తప్ప వాళ్ళకి ఇంకేం కనపడదు. అంతకంటే విస్తృతమైన దేశం ఉంది, బీజేపీ ఉంది, రఫేల్ లాంటి వ్యవహారాలు ఉన్నాయి. కాబట్టి అసలు దేశంలో మోడీ హయాం చివరి కాలానికి వచ్చేసరికి విశ్వసనీయత కాదు కదా, కనీసమైన పాలనా పద్ధతులు కూడా లేకుండా పోయి చాలా ఆందోళనకరమైన పరిస్థితి. ఇప్పటికే ఇప్పుడు హక్కుల కార్యకర్తలను అరెస్టులు చేశారు, ముఖ్యమంత్రుల మీద దాడులు చేశారు, అసలు దానికి ఏమీ తాడు బంగారం లేకుండా అయిపోయింది. రైట్. రజనీ కుమార్ గారు, తెలుగుదేశం కాబట్టి మీకు ఒక అవకాశం దీని మీద, ఈ కథనం మీద. ఇది ఆపరేషన్ ఎల్లోలో భాగంగా జరిగింది, సిబిఐలో జరిగిన ఈ డిస్టర్బెన్స్ అంతా కూడా టీడీపీ చేసిన వ్యూహంలో భాగంగా జరిగింది. కొత్త డైరెక్టర్ ను తీసుకొచ్చి తనకు అనుకూలమైన డైరెక్టర్ ను తీసుకొచ్చి పెట్టుకోవడం కోసం. అర్థం కాని విషయం అంటే సిబిఐ డైరెక్టర్ ఏకంగా సిబిఐ డైరెక్టర్ ని అనుకూలమైన వాడిని తీసుకొచ్చి పెట్టుకోవడం కోసం ఇదంతా చేసి ఆ ఇద్దరు అధికారుల మధ్య ఒక గొడవ వచ్చేలాగా క్రియేట్ చేశారు అనేది ఈ యొక్క కథనం యొక్క సారాంశం. అదే ఏ సాక్షి మీడియా అయితే మాట్లాడుతుందో ఇప్పుడు చంద్రబాబు నాయుడు యొక్క అదే కదా, ఎల్లో మీడియా అంటే ఎల్లో కుట్ర అంటే కూడా బాబు గారి ఇన్ఫ్లుయెన్స్ బాగా ఉండి మా బాబు గారే సిబిఐ డైరెక్టర్ని వేసే స్థాయిలో ఈ రోజు ఆయన ప్రధానమంత్రి వాళ్ళు నియమించి తెచ్చుకొని వేసుకునే స్థాయిలో మా నాయకుడు ఉన్నారని వాళ్ళు భావిస్తున్నందుకు మేము కూడా సంతోషపడుతున్నాం. కానీ అంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రధానమంత్రి అసమర్థత లేకపోతే ఏంటి అనేది వారం రోజులుగా మనం గమనిస్తున్నాము. ఏ ఏ యాంగిల్లో ఆస్థానా గారు ఎట్లొచ్చారు, అంతకుముందు వారి చరిత్ర ఏంటి, అక్కడ గుజరాత్ లో ఉన్నప్పుడు ఆఫీసర్గా వారికి ఎన్ని రకాలుగా ఉన్నాయి, వారి మీద కేసులు ఉన్నాయి, అవన్నీ కూడా చూసి వాటన్నింటిని కూడా ఓవర్కమ్ చేసి ఈయనకంటే సీనియర్స్ ఉన్నా కూడా సీనియర్ని కాదని చెప్పేసి వీరిని తీసుకొచ్చి అక్కడ పెట్టి ఒక స్పెషల్ అడిషనల్ డైరెక్టర్ పోస్టులో పెట్టారంటే అక్కడే అర్థమవుతుంది ప్రధానమంత్రి మోడీ గారు ఎందుకు తీసుకొచ్చారు. అంతవరకు జగన్ గారి మీద అంటే ఇప్పుడు ఆయన మాట్లాడాడు కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వంలో జగన్ మీద సిబిఐ కేసులు వరుసగా ఉన్నాయి, ఆయన జైలుకి వెళ్లారు వచ్చారు, తర్వాత ఇప్పుడు బీజేపీ కూడా దాన్ని కంటిన్యూ చేసి ఏదో ఒక మనకి రిజల్ట్ వస్తుంది జగన్ కేసు విషయంలో అని మనం అందరం భావించాం. కానీ అవన్నీ స్తబ్దతగా అయిపోయినాయి. ఎందుకు అయిపోయినాయి, వీరు కూడా ఈ రోజు ఇంత పెద్ద ఎత్తున ప్రత్యేక హోదా మీద ఆంధ్రాలో ఉన్నటువంటి అందరూ పోరాటం చేస్తుంటే అంటే మా పార్టీ పోరాటం చేస్తుంటే జగన్ గారు ఒక్కరోజు కూడా మోడీ గారి మీద కానీ ఆ బీజేపీ ప్రభుత్వం మీద కానీ ప్రత్యేక హోదా కోసం మాట్లాడే మాట్లాడు ఎందుకు మాట్లాడలేదనేది ఇన్ని రోజులకి ఇప్పుడు ప్రజలకు అర్థమవుతుంది. ఎందుకు మాట్లాడలేదంటే కారణం ఏంటంటే బీజేపీ పార్టీ ప్రధానమంత్రి మోడీతోని వీళ్ళకు ఉన్నటువంటి సంబంధాల వల్లనే ఈ సిబిఐ కేసులన్నీ కూడా ఇన్ని రోజులు స్తబ్దతగా ఉంది. ఈ రోజు జగన్ కు భయం పట్టుకుంది, తెలుగువాడు వచ్చినందుకు స్వాగతించాల్సింది పోయి జగన్ ఈ రోజు తెలుగు వాళ్ళని స్వాగతించకుండా వాళ్ళను చంద్రబాబు నాయుడు గారు ఇది చేశారు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. డెఫినెట్ గా
నేను భావించేది ఏంటంటే జగన్ గారికి ఈ రోజు ఒక భయం పట్టుకుంది. ఒక అంటే ఈ ఇప్పుడు వచ్చినటువంటి నాగేశ్వరరావు గారు కానీ ఇంకెవరైనా కానీ ఒకవేళ ఇన్పార్షియల్ గా ఏమైనా డిసిషన్స్ తీసుకుంటే జగన్ గారికి మళ్ళీ ఇబ్బందులు ఎదురవుతాయి. తీసుకోవాల్సిన పరిస్థితి కూడా ఇప్పుడు మోడీ ఎన్ని రోజులని కేసులో జగన్ గారి కేసుల్లో ఏమైనా నిజంగా తప్పులుంటే సిబిఐ డైరెక్టర్ గా ఎవరున్నా కేసులు ప్రూవ్ అయితే ఎందుకైతే ఎందుకు అవుతాయంటే కేంద్ర ప్రభుత్వంలో ఆయనకు అనుకూలంగా ఉంటే అవ్వవు. ఎందుకంటే మాయావతి, లాలూ ప్రసాద్ యాదవ్, ములాయం సింగ్ యాదవ్ చాలా చూసాం. అది రాజకీయ పరమైన ఇవి. ఇప్పుడు కనుక మీరు ఈయన వస్తే అవుతాయని అన్న అనుకోండి, అలా కాదు. నేను అనేది అంటే నేను అనేది ఏదో ఆపాదించడానికి వాళ్ళు చెప్పిన దానికి కాదు. నేను ఒక జెన్యున్ గా నిర్ణయాలు తీసుకునే ఒక ఆఫీసర్ ఉంటుంటే ఇదే కాదు సార్, ఇప్పుడు లలిత్ మోడీది ఉన్నది, నీరవ్ మోడీది ఉన్నది, చాలా ఉన్నాయి, లాలూ ప్రసాద్ ఉన్నది, ఎన్నో కేసులు. ఇప్పుడు రాఫెల్ స్కామ్ ఉంది, ఇవన్నిటి కూడా మాట్లాడుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఇంత పెద్ద ఎత్తున కుట్ర జరుగుతుంది, అక్కడ ఉన్నటువంటి ఆఫీసర్లు ఇంటర్నల్ పోర్ కావచ్చు, లేకపోతే ఉన్నటువంటి డైరెక్టర్ ని ఓవర్కమ్ చేసి అక్కడ ఉన్నటువంటి అడిషనల్ డైరెక్టర్ మొత్తం లీడ్ చేసుకుంటూ వీటన్నిటిని కూడా సైడ్ ట్రాక్ చేస్తారు. మీరు ఇక్కడ ఒక విషయం గమనించాలి వెంకటకృష్ణ గారు, అసలు తెలుగుదేశం పార్టీని కదా కార్నర్ చేసుకుని ఐటీ రైడ్స్ చేసి మన సీఎం రమేష్ గారి మీద పెద్ద ఎత్తున ఎందుకు ప్రత్యేక హోదా మీద అంత పెద్ద ఎత్తున నిరసన పార్లమెంట్ లో చేసినందుకే కదా. ఏకైక కారణం ఇంకేదిందండి వెంకటకృష్ణ గారు? ఈ రోజు వరకు ఈ 4 సంవత్సరాలలో మేము కలిసినప్పుడు అది కూడా ఒక కారణం అంటున్నాను నేను. అది ఏకైక కారణం అంటే అది కూడా ఒక కారణం అంటే రమేష్ గారి మీద చేయడానికి, రమేష్ గారి మీద గానీ మొన్న ఈ మధ్య జరిగిన మస్తాన్ రావు గారి మీద గానీ లేకపోతే వైజాగ్ లో తెలుగుదేశం పార్టీని ఇబ్బంది పెట్టడానికి మా నాయకులు ఎక్కడైతే ప్రత్యేక హోదా మీద పోరాటం చేస్తున్నారో దాన్ని అంతా కంట్రోల్ చేయడానికి ఆ రకంగా చేశారు. సీఎం రమేష్ మీద పెద్ద ఎత్తున జరిగింది. పాప ఆయన మీద లాస్ట్ కి ఏమైంది, కొండను దొవ్వి ఎలకని పెట్టినట్టు మీ గొయ్యిలో. ఇక్కడ ఏమవుతుందంటే వాళ్ళ గొయ్యిలో వాళ్ళే పడ్డారండి. ఈ రోజు వాళ్ళ గొయ్యిలో వాళ్ళు పడ్డారు. దీని అంతటికి మూలమేందో బయటకు వచ్చింది. దాన్ని స్వాగతించాలి ఈ దేశ ప్రజలందరూ కూడా. చంద్రబాబు నాయుడిని ఎలా ప్రపంచంలో ఎక్కడ ఉగ్రవాద చర్యలు జరిగినా కూడా మన తెలుగు మూలాలు బయటపడుతూ ఉంటాయి. నల్గొండ, హైదరాబాద్, నిజామాబాద్, ఐఎస్ఐఎస్ కానీ లేకపోతే మీరు ఏమన్నా చెప్పండి, తాలిబాన్ అనండి, ఇంకోటనండి, అదో దురదృష్టకరం. అలాంటిది సిబిఐ కేసు రాగానే ఆయన సానా సతీష్ అని ఆయన పేరు రావడంతో అరే మళ్ళీ తెలుగు వాడు వచ్చాడు అని. ఆ మధ్య వరకు గుర్రాల వ్యాపారం కానీ ఇట్లాగే 30,000 కోట్లు దాచేయడం కానీ మళ్ళీ తెలుగు వాడే వచ్చింది. ఈ జరుగుతున్న క్రమంలో ప్రతిదాన్ని ఎక్కడ ఏం జరిగినా తెలుగుకు ముడిపడటం, అది హైదరాబాద్ లేకపోతే అమరావతి పక్కన పెడితే తెలుగు వాళ్ళకు ముడిపెట్టడం అనేది ఒక ఇష్యూ అయిపోయింది. వేణుగోపరెడ్డి గారు నిజంగానే సిబిఐని చంద్రబాబు మేనేజ్ చేశాడా? వెంకటకృష్ణ గారు ప్రతిదాన్ని ప్రత్యేక హోదాకు ముడిపెట్టడం కూడా అనవసరం. అది ఇప్పుడే దానికి అసలు సందర్భం. నేను అన్న మాటలో ప్రత్యేక హోదా అనే మాటే రాలేదు సార్. కాదు తెలుగుదేశం తెలుగుదేశం ప్రతినిధి గురించి చెప్తున్నాను నేను. ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి రజని గారు దయచేసి పెద్దానికి మీరు రియాక్ట్ అవ్వకండి. ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి బీజేపీ వ్యవహారం మాట్లాడినప్పుడు, కేంద్రం గురించి మాట్లాడినప్పుడు ఏది మాట్లాడినా ప్రత్యేక హోదా వస్తుంది సార్ ఆంధ్రప్రదేశ్ సంబంధించి. బట్ దిస్ ఈజ్ నాట్ రిలేటెడ్ టు ఆంధ్రప్రదేశ్, దిస్ ఈజ్ రిలేటెడ్ టు తెలుగు. డెఫినెట్ గా వస్తుంది సార్, డెఫినెట్ గా వస్తుంది. ఆంధ్రప్రదేశ్ వ్యవహారాలు మాట్లాడితే ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్ర వైసీపీ సార్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మీరు కూడా ప్రత్యేక హోదాలు మీరు కూడా రాష్ట్రకృష్ణ గారు వెంకటకృష్ణ గారు రాశాను. కానీ నేను వ్యాపార వ్యవహారాల మీద కూడా రాశాను. రెండో కోణం చూడనే కొద్దు తెలుగుదేశం వాళ్ళ మీద ఏది కేంద్రానికి, ఇది కేవలం రాజకీయ కోణం అంటే అది ఎట్లా కుదురు? కేంద్రానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తెలుగుదేశం ప్రభుత్వమే కొన్ని చర్యలు తీసుకుంది, అది వేరే విషయం సార్. తెలుగుదేశం ఒప్పు చేసింది, బీజేపీ తప్పు చేసిందని ఎవరు అనలేదు ఇక్కడ. కాదు, తెలుగుదేశం ఒప్పు చేసింది, బీజేపీ తప్పు చేసిందని ఎవరు అనలేదు ఇక్కడ. ఎవరు తప్పు చేసినా, ఎవరు ఒప్పు చేసినా, ఎవరు తప్పు చేసినా, ఎవరు ఒప్పు చేసినా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తప్పుదో పట్టించొద్దు. మీరు నా మాట కూడా పట్టించొద్దు అనేది ఇక్కడ ప్రశ్న. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వానికి చర్చ వచ్చినప్పుడు తప్పనిసరిగా ప్రత్యేక హోదా లేకుండా మాట్లాడడం కుదరదు.
అది ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అది అంతే. ప్రత్యేక హోదా ప్రత్యేక హోదా అనే చర్చ, ప్రత్యేక హోదా అనే ఎజెండా, వచ్చే ఎన్నికలు కూడా ప్రత్యేక హోదా అనే ఎజెండా. ఎవరైనా ప్రత్యేక హోదా తప్పులో పట్టించి ప్రత్యేక హోదాని మర్చిపోయేలా చేసి కాదు, తెలుగుదేశం పార్టీకి ప్రత్యేక హోదాని మర్చిపోయేలా చేసి ప్రత్యేక హోదాని మర్చిపోయేలా చేసి ప్రత్యేక హోదాని సైడ్ ట్రాక్ చేసి ప్రత్యేక హోదా చర్చకు రాకుండా వేరే వేరే అంశాలను తెర మీదకు తీసుకొచ్చి ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా ఎవరైనా చేసినా అది పోదు. ప్రత్యేక హోదానే ఎన్నికల అజెండా, అందులో సందేహమే లేదు. అది అది ఎవరికి ఇష్టం ఉన్నా ఎవరికి ఇష్టం లేకపోయినా, అది ఏ పార్టీకి ఇష్టం ఉన్నా ఏ పార్టీకి ఇష్టం లేకపోయినా ప్రత్యేక హోదానే ఎజెండా, ప్రత్యేక హోదానే ఎజెండా, ఇందులో సందేహమే లేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినంత వరకు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినంత వరకు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినంత వరకు కేంద్ర ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏ చర్చ వచ్చినా ప్రత్యేక హోదా అనే ఎజెండా, ప్రత్యేక హోదా అనే ఎజెండా. తెలుగు ప్రజలు వేరు, తెలుగు ప్రజలకు సంబంధించి వేరే మాట్లాడదాం, బట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమస్యలు వచ్చినప్పుడు ప్రత్యేక హోదానే ఇందులో సందేహమే లేదు. ఇందులో సందేహమే లేదు, ఇందులో సందేహమే లేదు. ఇందులో అది అది కొన్ని పార్టీలకు ఇష్టం ఉండొచ్చు, ఆంధ్రప్రదేశ్ సార్ ఒక్క మాట సార్, ఐ వాంట్ మేక్ ఇట్ స్ట్రైట్ కామెంట్, ఐ వాంట్ మేక్ ఇట్ స్ట్రైట్, ఐ వాంట్ మేక్ ఇట్ స్ట్రైట్. ఆంధ్రప్రదేశ్ కు సంబంధించినంత వరకు ఆంధ్రప్రదేశ్ కు సంబంధించినంత వరకు మీరు ఎందుకు ప్రత్యేక హోదా గురించి ఇష్టపడుతున్నారు? ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి ప్రత్యేక హోదా అనే అంశాన్ని మీరు ఎందుకు చర్చించడానికి ఇష్టపడలేదు? మీరు ఎందుకు దాన్ని తీసుకోలేకపోతున్నారు? వ్యతిరేకమా? రవి గారు, రవి గారు ఇక్కడ ఈ జంక్షన్ లో, ఈ జంక్షన్ లో నేను ఒక పాయింట్ అడగదలుచుకున్నా. ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా అనే అంశానికి రజనీ గారు ఒక దయచేసి, దయచేసి ఆయన ఒక అనలిస్ట్ గా, నేను ఒక జర్నలిస్ట్ గా మాట్లాడుతున్నాను. ఎవరన్నారు, ఎవరన్నారు ఆ మాట, ఎవరన్నారు, ఎవరైనా అన్నారా? మీరు అన్నారు, మీరు అన్నారు, ఎవరు అనలేదు ఆ మాట, ఎవరు అనలేదు. ఆంధ్రప్రదేశ్ రజనీ గారు, మీరు ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది ఈ వ్యవహారంలో, ఈ వ్యవహారంలో మీరు ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. దయచేసి ఆ మాట చెప్పండి. ఆంధ్రప్రదేశ్ కు సంబంధించిన వరకు, ఆంధ్రప్రదేశ్ రవి గారు దయచేసి ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి ప్రత్యేక హోదా అనే అంశాన్ని దయచేసేయండి సార్. మీరు ఇంతసేపు ఎందుకు దాన్ని సాగుతీస్తున్నారో నాకు తెలియదు. సాగదీలా మీరు, సాగదీస్తున్నారు మీరు, సాగదీస్తున్నారు. అసలు చర్చలో లేని ప్రత్యేక హోదా అంశాన్ని తీసుకొచ్చింది మీరు. మరి రాకపోతే ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి సార్ ఆమె ప్రత్యేక హోదా అనే అంశాన్ని ఎవరికి ఇష్టం ఉందా ఇష్టం లేకపోయినా కొన్ని పార్టీలు పక్కదో పట్టించాలని దాన్ని మర్చిపోయేలా చేయాలని ప్రయత్నించినా సరే అదే ఎజెండా అవుతుంది, నో డౌట్. అది ఎవరికైనా తెలుగుదేశం పార్టీ, కొంతమంది విశ్లేషకులు కూడా ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదాకి వ్యతిరేకం కావు, కొంతమంది యాంకర్లు కూడా, కొంతమంది ఎడిటర్లు కూడా ఉండొచ్చు, కొంతమంది ఎడిటర్లు కూడా దీంతో పట్టించవచ్చు. అయి ఉండవచ్చు, పుస్తకం రాసిన నాకేం చెప్పండి. ఓపెన్ గా చెప్తున్నా, ఆంధ్రప్రదేశ్ మీకంటే చిన్నవాడిని, మీకంటే నాలెడ్జ్ తక్కువ ఉన్నవాడిని, నేను ఓపెన్ గా చెప్తున్నా, ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యేక హోదా కావాలనేది నా డిమాండ్. మీరు మీరు చెప్పండి అవసరమా లేదా, మీరు వ్యతిరేకమా చెప్పండి, సింపుల్. వెంకటకృష్ణ గారు, వెంకటకృష్ణ గారు మీరు నాకంటే చిన్నవాళ్ళు కాదు, శక్తివంతులు, యుక్తివంతులు. నేను ప్రత్యేక హోదా మీద రెండు సార్లు రాశాను. నేను రాసినప్పుడు ప్రభుత్వం ప్రత్యేక ప్యాకేజీ, ప్రత్యేక ప్యాకేజీ, ప్రత్యేక ప్యాకేజీ గొప్పదని భజన చేస్తూ ఉంది. వాళ్ళు ఒక్కసారిగా అరివిన భయంకర యోగులు ఏది మాట్లాడినా కానీ అక్కడికి తీసుకుపోతే టీడీపీ వైపు తీసుకెళ్తారు. టీడీపీ ఏంటి సార్? టీడీపీ అంటే గవర్నమెంట్, అది ప్రభుత్వం తప్పు, అది వాళ్ళ పార్టీకి ఉరితాడు. ఇక్కడ టీడీపీ గురించి మాట్లాడాలా, ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యేక హోదా గురించి మాట్లాడుతున్నా నేను. తెలుగుదేశం పార్టీ చేసింది ఒప్పు, తెలుగుదేశం పార్టీ చేసిన తప్పు అది కాదు. నేను తెలుగుదేశం ప్రతినిధి సమాధానం చెప్పాను, మీకు కాదు. మీరు ప్రత్యేక హోదా మీద మాట్లాడాను, మాట్లాడాను, తెలుగుదేశం మీద కూడా మాట్లాడాను. మీరే దాని అటువైపు టర్న్ చేశారు. నేను చేయలేదు, ఇది తెలుగుదేశం. ఐఎం సారీ వెంకటకృష్ణ గారు, రమేష్ గారు ఉక్కు ఫ్యాక్టరీ మీద చేశారు కాబట్టి దాడి చేశారు,
ప్రత్యేక హోదా మీద చేశారు కాబట్టి చేశారు అని ఏకపక్ష ప్రచారం చేస్తుంది తెలుగుదేశం. సిబిఐ పక్షపాతాన్ని వివక్షతను ఖండిస్తూ బీజేపీ గురించి ప్లీజ్ ప్లీజ్ పూర్తి చేయండి. ఆవిడ చేసింది వైఎస్ఆర్ ప్రజలందరూ వైసీపీ టీడీపీ అయినా ఆంధ్రప్రదేశ్ అంటే గత 4 సంవత్సరాల నుండి ఎప్పుడు కూడా ఐటీ రైడ్స్ కానీ తెలుగు దానికి సమాధానం చెప్పరా మీరు? ఎందుకు అవుతున్నాయి ఈ రోజు? చేయకూడదా అంటే అందరూ అయితే చెప్పండి, ఇప్పుడు చెప్పండి, సమాధానం చెప్పండి సార్. ఈ రోజు ఎందుకు చేస్తున్నారు ఐటీ రైట్స్? ఐటీ రైట్స్ ఎందుకు చేయాల్సి వచ్చింది? గత 4 సంవత్సరాలు గొంతెత్తి అరుస్తున్నాం కాబట్టి చూడండి. మరి మీరు జగన్ ఎందుకు చేయట్లేదండి? ప్రత్యేక హోదా మీద జగన్ గారు ఎందుకు మాట్లాడట్లేరు? బీజేపీని ఎందుకు నిలదీయట్లేరు? రవి గారు నన్ను అడిగారు కాబట్టి నేను చెప్తా. ఇందాక జరిగింది కూడా అదే. ఆవిడ వైసీపీని ఉద్దేశించి కామెంట్ చేశారు. ఆవిడ వైసీపీని ఉద్దేశించి కామెంట్ చేస్తే మీరు ఇన్వాల్వ్ అయ్యారు దాంట్లో. మీరు ఇన్వాల్వ్ అయ్యి ప్రత్యేక హోదా అసలు ఇష్యూనే కాదన్నట్టు మీరు మాట్లాడారు. మీరు విశ్లేషణ కూర్చోబెట్టాక అది కాదు, వాళ్ళు ఏం మాట్లాడితే ఊరుకోవాలి. నేను అడగలేదు, నేను తెలుగుదేశాన్ని మళ్ళీ ఇంకో పదం వాడుతున్నారు. మీరు భుజాలు తడుముకోవడం అని ఇంకో పదం వాడుతున్నారు. చాలా తప్పు వెంకటకృష్ణ గారు, మీరు ఇలా చేయడం. నేను ఎల్లో అని మీరు అన్నప్పుడు దాన్ని కూడా ఖండించాను. వైసీపీ మీరు 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 ఏ యాంగిల్ లో విన్నారో ఏం విన్నారో నాకు అర్థం. ఎవరన్నా సరే నేనెందుకు అంటానండి? మైకులే కదా. నేను మీరు భుజాలు తడుక్కుంటారని నేను ఎక్కడ అన్నాను సార్? సంథింగ్ రాంగ్ టుడే. మీరు పెట్టిన మైకులే కదా. నేను పెట్టిన మైకులే. మైకు తప్పు వినిపెడతాయా? లేని మాట అయితే క్రియేట్ చేయవు కదా సార్. ఓకే, లీవ్ ఇట్ దేర్. విత్ డ్యూ రెస్పెక్ట్ నేను మీ మీద గౌరవంతో ఈ టాపిక్ ని అక్కడ ఆపుతున్నాను. బట్ ఐ స్టిల్ ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదాకే నేను డబుల్ రెస్పెక్ట్ తో నేను చెప్తుంది. ఎవరికి ఇష్టం ఉన్నా లేకపోయినా, ఎవరు దాన్ని డైల్యూట్ చేయాలనుకున్నా నేను సార్. మీరు పదే పదే ఎవరికి ఇష్టం లేని వాడు లేడు. అవును, ఆంధ్రప్రదేశ్ లో ప్రత్యేక మీరు అనకండి, ఉన్నారు. బీజేపీకి ఇష్టం లేదు, మీరు కూడా అనకండి. బీజేపీకి ఇష్టం లేదు, బీజేపీ నెత్తిన పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు కదా. వాళ్ళకి మనకెందుకు సార్? వాళ్ళకెందుకు? మన తెలుగు ప్రజలుగా మనం చూడాలి కదా. పెట్టుకున్న దాని గురించి మనకెందుకు? నేను అందరినీ చూడాలి కదా. ఎవరో నెత్తిన పెట్టుకున్న దాని గురించి వెంకటకృష్ణ గారు, నేను అన్ని చూడడానికే కదా చర్చ పెట్టాము. చూడడానికే కదా, ఒకవైపే చూడాలా బాలకృష్ణ లాగా? నేను డబుల్ రెస్పెక్ట్ తో చెప్తున్నాను. నేను కూడా వదిలేస్తున్నా డబుల్ రెస్పెక్ట్. సిబిఐలో ఇప్పుడు జరుగుతున్న హై డ్రామాలో తెలుగుదేశం పార్టీ జోక్యం చెప్తా. దానికంటే ముందు బీజేపీకి ఇంట్రెస్ట్ లేదు ప్రత్యేక చెప్పేది. మీరు అన్నారు కాబట్టి నేను జవాబు చెప్తున్నాను. జవాబు వదిలిపెడతాను. నేనేమండి, టీడీపీ కాంగ్రెస్ కలుస్తున్నాయి తెలంగాణలో, ఇప్పుడు దాని మీద ప్రచారం చేస్తారా చెప్తారా అని అడుగుతున్నా. తెలంగాణ ఎన్నికలకి చర్చ అది దాన్ని వదిలిపెట్టాం, మాట్లాడదాం. కానీ మీరు ప్రత్యేక హోదా మీద ఇంతసేపు మాట్లాడారు కాబట్టి బీజేపీకి దాంట్లో ఇంట్రెస్ట్ లేదని చెప్పారు కాబట్టి మేము సాధ్యంగా ఇవ్వలేకపోతున్నాం. ఇవాళ కాంగ్రెస్ ఇస్తా అన్నది అప్పుడు బిల్లు పెట్టలేదు, ఇప్పుడు మాత్రం
మాత్రం ఇస్తా అంటున్న అవసరం కొరకు. దాంతో టీడీపీ కలిసింది. మరి తెలంగాణ నుంచి ఇప్పుడు ఆ వాయిస్ వినిపిస్తారా, మేము అక్కడ ఇస్తామని చెప్పి దీని మీద పార్లమెంట్ చర్చ జరిగింది. వినోద్ కుమార్ గారు చెప్పారు టీఆర్ఎస్ నుంచి అక్కడ ఇస్తే ఇక్కడ నష్టం అని చెప్పి. మరి వాళ్ళు మేము కూడా అంటున్నాం, కవిత గారు కూడా పార్లమెంట్ ఆయన మార్చుకున్నాను అంటే వాళ్ళని అడగండి, సంబంధం లేదు. కాంగ్రెస్ పార్టీ కవిత అంటే కవితను అడగండి, తెలంగాణ ప్రజలు తెలుసుకుంటారు. అది ఇప్పుడు సరే, ఇది ఇప్పుడు ఎజెండాలో తీసుకొచ్చామంట మీరు, అదే ఎజెండాలో తీసుకొచ్చింది కాబట్టి నేను ఆన్సర్ చెప్పాను అంతే. దాని అనుకోకుండా పోయింది, అది కొన్ని సందర్భాలు అలా పోతూ ఉంటుంది. ఇప్పుడు మీరు అడిగిన సిబిఐ మీద మీరు అడిగారు కాబట్టి చెప్తున్నా. ఇప్పుడు ఆ సాక్షి పత్రిక సాక్షికి టీడీపీకి పడదు కాబట్టి వాళ్ళు కూడా రాసుకున్నారు. ఆంధ్రజ్యోతి ఒక రకంగా రాసుకున్నది, ఈనాడు ఒక రకంగా రాసింది. నాలుగు పత్రికలు నాలుగు రకాలు రాసినాయి. ప్రపంచం అంతా ఒకే రకంగా మీరు చదివారు కదా, ఒకే రకంగా ఈనాడు జ్యోతికి ఒక తీరు లేదు. నమస్తే తెలంగాణ కూడా ఒకే రకంగా రాసింది, జరుగుతున్న అర్ధరాత్రి ఆపరేషన్. కానీ ఈ రకమైన ఇది ఎవరు రాయలేదు. అర్ధరాత్రి ఆపరేషన్ ఒకటే కాదు, అర్ధరాత్రి ఆపరేషన్ అన్ని హెడ్డింగ్ పెట్టినాయి. కానీ దాని వెనుక రాసిన కథనాలన్నీ వేరువేరుగా రాసినాయి కథనాలు. అది ఒకటే కాదు కదా హెడ్డింగ్, ఓళ్ళు రఫేల్ అంటారు, ఓళ్ళు తెలుగుదేశం అంటారు, సంబంధం అంటారు, ఓళ్ళు ఖురేషి కుంభకోణం అంటారు, ఖురేషిని ఆలోక్ వర్మకు అంటారు, అందులో రకరకాలుగా రాసిన సివిసిని మాకి సంబంధం ఇంకొకరు అంటారు. ఇన్ని కథనాలు వచ్చినాయి, ఏ కథనాలు ఏమి అనేది సరే అదంతా కూడా రేపు రాబోయే రోజులలో కోర్టులో తేలుతాయి. ఎఫ్ఐఆర్ ఇష్యూ అయిపోయింది, వాళ్ళిద్దరు ఘర్షణ పడ్డారు. ఘర్షణ పడ్డ దాని మీద ఇద్దరు అధికారులు అవినీతి మీద ఘర్షణ పడ్డారు. వాళ్ళిద్దరిని తీసేసిండ్రు, వెంటనే యుద్ధ ప్రాతిపదికన నరేంద్ర మోడీ చర్యలు తీసుకున్నారు. వారు పక్కకు పెట్టేసిండ్రు, కొత్త అధికారిని పెట్టేసిండ్రు. అది కూడా తాత్కాలికము. దాని మీద సివిసి గైడ్లైన్స్ ప్రకారం మీద దానికి రేపు మళ్ళీ కొత్త డైరెక్టర్ వచ్చేందుకు దానికి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ను ప్రధానమంత్రి ను ప్రతిపక్ష సంబంధించిన వ్యక్తి కలిపి చేస్తారు. కాబట్టి అప్పటిదాకా తాత్కాలిక నిర్ణయించిండ్రు, యాక్షన్ తీసుకున్నారు. ఆయన కూడా కోర్టుకు వెళ్ళు, ఎఫ్ఐఆర్ ఇష్యూ అయింది, కోర్టులో తేలుతుంది. దానికి అడ్వర్స్గా మన ఇష్టం ఉన్న కథలాన్ని పెట్టేసి ఇది ఈ కుంభకోణం చర్చ, అది ఆ కుంభకోణం చర్చ కొరకే తీసేసారని ఇవాళ ఇష్టారాజ్యంగా రాజకీయాల్లో వాళ్ళు మాట్లాడుకుంటే దానికి బీజేపీ నుంచి ఆన్సర్ ఉండాలి. కేవలం ఏదైతే ఆన్సర్ ఉండదు, ఉండదు. ఎందుకంటే ఎవరు ఇష్టం ఉన్నట్టు వాళ్ళు మాట్లాడుతుంటే అన్నిటికీ మేము జవాబు చెప్పలేము. వినండి వినండి, నన్ను మాట్లాడండి సార్. మీరు ఇప్పుడు అర్ధ గంట అయిపోయి 40 నిమిషాలు మీరే మాట్లాడుకున్నారు. మేము మాట్లాడే అసలు అందరు కలిసి మా మీదే మాట్లాడుతున్నారు. మా ఈ అందరికీ జవాబు చెప్పేందుకు 2 నిమిషాలు టైం ఇరాదండి. ఏమైతుంది కాబట్టి ఇప్పుడు ఖురేషికి ఇవాళ సమ అల్లానా అల్ కబీర్లు ఎవరు పోషించారు, ఆ విదేశీ నిధులు వస్తున్నాయి మాకు అని చెప్పి అప్పుడు వాజ్పేయి గారు అల్ కబీర్ మూస్తా అంటే ఎవరు అడ్డం పడ్డారు, అక్కడ నుంచి ఎవరికి ఫండ్స్ వచ్చినాయి, దానికి ఇప్పుడు వర్మకు ఖురేషికి ఎవరు బ్రోకరేజ్, ఇవన్నీ మళ్ళీ సిబిఐ తెలుసాల్సిందే. ఎవరు బ్రోకరేజ్ చేసిండ్రు, ఎవరు కమిషన్లు వచ్చినాయి, చాలా ఉన్నాయి, చాలా కథనాలు నడుస్తున్నాయి. కాబట్టి నేనేమంటున్నా అంటే ఈ రోజు సరే ఒక దురదృష్టకరమైన సంఘటన, ఇద్దరు ఆఫీసర్లు ఘర్షించుకోవడం, వాళ్ళ మీద వాళ్ళు ఆరోపణలు చేసుకోవడం, ఇండిసిప్లిన్ రావడం అది మంచిది కాదు అని చెప్పి వెంటనే యుద్ధ ప్రాతిపదికన చర్య తీసుకోవడం జరిగింది. చర్య తీసుకోవడం కూడా తప్పు అని తప్పుపడితే దానికి ఎవరేం చేయలేరు. ఇప్పుడు ఇక్కడుండి జీవోలు ఇష్యూ చేసి ఇట్లా చెప్తే బాగుండు అట్లా చెప్తే బాగుండని ఇక్కడున్న మనం ప్యానలిస్ట్లం కానీ లేకపోతే యాంకర్లం కానీ డిసైడ్ చేస్తే అయ్యేది కాదు. దానికో చట్టం, దానికో పద్ధతి. దాని ఇప్పుడు మన్మోహన్ సింగ్ గారు అఫిడవిట్ ఇచ్చా, మన్మోహన్ సింగ్ గారు తెలియదు నేను అంటలేను. మనం డిసైడ్ చేయకూడదు అంటాను, మనం డిసైడ్ చేయకూడదు. లైఫ్ టైం 5 సంవత్సరాలే మొత్తం ఏదైనా రాజ్యాంగం ఉన్నది, చట్టం ఉన్నది, చట్టం మార్చే హక్కు ప్రజలు ఇస్తారు. చట్టం మార్చే హక్కు ప్రజలు ఇస్తారు, చట్టాలు సొంతంగా ఎవరు మార్చారు. ప్రజల అధికారంలోకి వస్తేనే మనం చట్టం చేయగలుగుతాం. అదే ప్రజలు మళ్ళీ నిర్ణయిస్తారు, ఎవరైనా ప్రజల దగ్గర పోటే కదా, దానికి ఏమి ఇబ్బంది లేదు. కాబట్టి ఇవన్నీ జరుగుతున్న క్రమంలో ఈ యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకుని దాన్ని ప్రక్షాళన చేసి చేసేసాను. అది ఇప్పుడు కోర్టులు నిర్ణయించాలి. ఆయన ఒక ఆయన సుప్రీంకోర్టు వేయండు, వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ ఇష్యూ అయింది. ఇంకా ఎఫ్ఐఆర్ ఇష్యూ అయ్యి కోర్టు పోయిన దాన్ని కూడా మనం మాట్లాడదామంటే నా దగ్గర ఆన్సర్ లేదు. ప్రతిపక్షాలు ఎలక్షన్స్ వచ్చిన ఇవాళ ఆరోపణలు అరుణ్
అరుణ్ జైట్లీ గారు మాట్లాడారు, ఆయన ఫైనాన్షియల్ మినిస్టర్, ఆయన సీనియర్ అడ్వకేట్, ఆయన మాట్లాడారు. అరుణ్ జైట్లీ ప్రభుత్వం వైపు నుంచి మాట్లాడారు, చర్య తీసుకున్నారు, అది న్యాయస్థానం పరిధిలో ఉన్నది, న్యాయస్థానం తేల్చుకుంది, అంతే. కాదు ఆస్థానం మీద మొత్తం వ్యవస్థకే మసిపోయడం అనేది కరెక్ట్ కాదు. ఇక్కడ ఏసీబీ మీద రోజు రైడింగ్ చేస్తున్నాయి, ఏమైతున్నాయి, సిఐడి ఎవరి కంట్రోల్ ఉంటున్నది, కేసులు ఏమైతున్నాయి, ఏసీబీలో మంచి మంచి ఆఫీసర్లు పట్టుబడుతుంటే ఏమైతున్నాయి, దాని ఎవరు మేనేజ్ చేస్తున్నారు? కాబట్టి దేశంలో ఒక నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయినాక ఇది చేసినట్టు ఎందుకో అంతకు ముందున్న ప్రధానమంత్రిని సుప్రీంకోర్టు నిర్బంధించిండ్రు. సిబిఐని తప్పు పట్టలేదా, అఫిడవిట్ ఇయ్యలేదా, సిబిఐ అధికారులను సస్పెండ్ చేయలేదా సుప్రీంకోర్టు? అంతకు ముందు అవినీతి సిబిఐ జరిగితే చర్యలు తీసుకోలేదా? కాబట్టి ఇవాళనే కొత్తగా సిబిఐని బీజేపీ సృష్టించిందా? ఇవాళే కొత్తగా ఇవాళే కొత్తగా సిబిఐ మిస్యూజ్ అవుతోంది, ఇవాళే కొత్తగా సిబిఐ పరువు పోయిందని ఎవరు అనడం? మేమంత కొత్త తరహా పాలన చేస్తాం, చెప్పుకోవడం, పార్లమెంట్ లో మెట్లు మొక్కుతాం, రాజ్యాంగమే మాకు భగవద్గీత అని చెప్పింది. మెట్లు మొక్కుతా తప్ప రాజ్యాంగం, రాజ్యాంగం మాకు ఏమైంది, రాజ్యాంగ వ్యతిరేక వ్యవహారాలే జరుగుతున్నాయి. అంటే ఇవాళ ఏదైనా రైడింగ్ జరగానే అది వ్యతిరేకమా సార్? పోయినసారి వైఎస్ఆర్ సిపి మీద మరి రెండు సంవత్సరాలు సిబిఐ రైడింగ్ చేసి కేసులు నడుస్తున్నాయి, అప్పుడు సిబిఐ మంచిగా ఇచ్చాడు కదా? అందరు ప్రశ్నిస్తుంది ఏంటంటే కాంగ్రెస్ హయాంలో మిస్యూజ్ అయింది సిబిఐ, అంతకు ముందు మిస్యూజ్ అయింది, చాలా మందిని సిబిఐని అడ్డం పెట్టుకుని వాడుకున్నారు, మరి మీరు కూడా అలాగే చేస్తే ఎట్లా? మీరు వాడుకుంటున్నారు, మీరు వాడుకోవడమే కాకుండా దాని రోడ్డును పడేశారు. సిబిఐ రోడ్డును పడేశారు, కాంగ్రెస్ అయితే మీరు అన్న కామెంట్ మీద మాట్లాడుతున్నా. మీరు పార్లమెంటు మెట్లు మొక్కితే అదేదో తప్పైనట్లు, ఒక నిమిషం అల్లే తప్పని లేదు, ఓకే, దాన్ని వ్యంగ్యంగా మాట్లాడడం. రెండోది హెలికాప్టర్ కెళ్లి మట్టి నీళ్లు పార్లమెంట్కి వెళ్ళి తెచ్చిపోస్తే పునీతం అయిపోయిందా అమరావతిలో? ఆ రోజు మరి సంపట్లు కొట్టారు కదా తెలుగుదేశం పార్టీ గాని వీరు గాని, అది మీరు మరి దాని ప్రకారం మీరు ఏం మాట్లాడతారో చెప్పాలి. రెండోది ఇంతకుముందు మాట్లాడుతూ అడ్వకేట్ ఆర్థిక మంత్రి అయినందుకే మా దౌర్భాగ్యం, అంటే రేపు మా సొంత అడ్వకేట్లు కేంద్ర మంత్రులుగా అవ్వడం అనేది భారతదేశం యొక్క చరిత్ర. రెండోది ఒకటి, అడ్వకేట్ ఆర్థిక మంత్రి అవ్వడం దౌర్భాగ్యం అన్నది ఎందుకు అని అంటే కేంద్ర ప్రభుత్వం తరఫున సిబిఐ మీద మాట్లాడింది అరుణ్ జైట్లీ ఆర్థిక మంత్రి. తప్పకుండా ఆయన గవర్నమెంట్ లో ఉన్నాడు కాబట్టి గవర్నమెంట్ లో ఆర్థిక మంత్రి ఆర్థిక లావాదేవీలు ఐటీ రైడింగ్ గురించి మాట్లాడుతున్నారు. పార్లమెంట్ మెట్లు అన్న దాన్ని ఎందుకు కోట్ చేశానంటే, ఒకటి ఇండియన్ క్యాబినెట్ మాట వినండి, ఎందుకు కోట్ చేశానంటే కాంగ్రెస్ హయాంలో సిబిఐ పదే పదే దుర్వినియోగం అవుతోంది, దాని పేరే కాంగ్రెస్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అని బీజేపీ కూడా మాట్లాడింది, అప్పుడు తెలుగుదేశం కూడా మాట్లాడింది, తెలుగుదేశం ఇంకా కేంద్ర ప్రభుత్వం పంజరంలోని రామచిలకలు అన్న వినాలి కదా, ఎస్ చెప్పండి. అలాంటి సందర్భంలో పార్లమెంట్ లో వెళ్తూ మెట్లు మొక్కి పవిత్రమైన ఆలయంలోకి వెళుతున్నానని చెప్పి, అలాగే మాకు పవిత్ర గ్రంథం అంటే రాజ్యాంగమే అని చెప్పిన మోదీ గారు, సిబిఐ ఇంత పరుగుపోయి రోడ్డున పడుతుంటే మాట్లాడకపోవడం ప్రధానమంత్రి గారు ఇదేనా పార్లమెంట్ మెట్లు మొక్కి చేసి అవసరం లేదు. పెట్టింది మోడీ గారు సార్, ప్రధానమంత్రి కార్యాలయం సార్, మీరు తెలుసుకోండి. ప్రధానమంత్రి కార్యాలయం మాట్లాడాలి, జనరల్ అడ్మిన్ జరుగుతుంది, అండ్ మోర్ సిఐడి జనరల్ అడ్మిన్ జరుగుతుంది, జనరల్ అడ్మినిస్ట్రేషన్ జరుగుతుంది, అన్నిటికీ మించి ఈ రోజు మీ మీద ఐటీ రైడింగ్లు అవుతున్నాయి కాబట్టి ఇవాళ సిబిఐ మీద అట్లా మాట్లాడిరా, నిన్నటి వరకు మంచిగా ఉందా? అది అదేమో మంచి రామచిలుక నిన్నటి వరకు. ఎవరు తెలుగుదేశం పార్టీ నాయకులు? అదే నొప్పి, ఇండైరెక్ట్ జనరల్ గా
ఈవిడ మాట్లాడినప్పుడు అన్నది, ఈవిడ తెలుగుదేశం పార్టీ ఇక్కడ మాట్లాడినప్పుడు అన్నది. సిబిఐకి ఐటీకి తేడా కూడా తెలుసుకోండి సార్. తెలుగుదేశం పార్టీ కామెంట్ మీద మాట్లాడుతున్నా అని చెప్తున్నాను నేను. ఇక్కడ వాయిస్ వెళ్తుంది కదా ఆమెది. మీరు ఎందుకు టీడీపీని మీరు అది మాట్లాడిన దాన్ని మమ్మల్ని అడగని ఎట్లా చెప్పండి? తెలుగుదేశం మీదనో లేకపోతే రేవంత్ రెడ్డి మీదనో ఇంకొకరి మీద రైట్స్ అయింది ఇన్కమ్ ట్యాక్స్ సార్. ఇన్కమ్ ట్యాక్స్ అయింది. ఆవిడ ఏమనింది అంటే ఈ మధ్యన ఇన్కమ్ ట్యాక్స్ ఎందుకు రైట్ చేస్తుంది అనేది ప్రత్యేక జనసమితిలో తెలంగాణ జనసమితిలో నాయకుడు కొన్నాడు కదా దిలీప్ గారు, అదేదో సహారా ఇండియా స్కామ్ లో అప్పుడు విచారణ జరిగి దాడు జరిగింది. అది సిబిఐ మోస్ట్ వెల్కమ్. అది మోస్ట్ వెల్కమ్. ఇన్కమ్ ట్యాక్స్ ఐ నో ఎవ్రీథింగ్. మోస్ట్ వెల్కమ్ వెంకటకృష్ణ గారు, రమ్మనండి. మేము వద్దలేము. మేము బీజేపీతో ఎన్డీఏ భాగస్వామి పక్షం కాదు. మేము ఒంటి చేతితో పర్సనల్ పబ్లిక్ గ్రీవియన్సెస్ అండ్ పెన్షన్స్ అనే మినిస్టర్ శాఖ, ఆ మంత్రిత్వ శాఖ కింద సిబిఐ పనిచేస్తుంది. దానికి హెడ్ ఎవరంటే ప్రధానమంత్రి మోడీ గారు. ఆ మినిస్టర్ ఉండేది పీఎం కింద ఉంటది. పీఎం కింద ఉన్నప్పుడు పీఎం గారు వచ్చి అడ్రస్ చేయకుండా నిన్న అరుణ్ జైట్లీ గారు చేస్తే తప్పు పడతారు. మీకు ఎందుకు టీఆర్ఎస్? అరే చాడేపండి, మినిస్టర్ ఆఫ్ పర్సనల్ అనేది మంత్రిత్వ శాఖ ఉంది. దాని హెడ్ ప్రైమ్ మినిస్టర్ అంటే మంత్రి మాట్లాడాలా లేకపోతే ప్రైమ్ మినిస్టర్? ఏ మంత్రి అయినా రిప్రజెంట్ చేయవచ్చు సార్. మీరు ఓన్లీ ఆర్థిక శాఖ మంత్రి సంబంధం ఉంది, నేను అనడం లేదు. కానీ సిస్టమ్ ని సిస్టమ్ లాగా మాట్లాడుకుందాం సార్. సార్ అవినీతి కూపంలో కూరుకుపోయింది సార్. శ్రీనివాస్ గారు, ఈ దేశాన్ని కాపాడుకుందాం రాజకీయాల తర్వాత. తెలుగుదేశం మీద దాడులైతే దేశం అంటే దేశం క్లిష్ట పరిస్థితిలో ఉంది. దేశం క్లిష్ట పరిస్థితిలో ఉందండి. ఇబ్బంది పడతారు దేశం మీద రైడింగ్స్ అయితే. తెలుగుదేశం మీద రైడింగ్స్ అయితే దేశం క్లిష్ట పరిస్థితిలో ఇబ్బంది పడతారు మీరు. మోస్ట్ వెల్కమ్. సిబిఐ రా లాంటి వ్యవస్థలు, సుప్రీంకోర్టు జడ్జిలు రోడ్డెక్కుతున్నారు, ఇలాంటి వ్యవస్థలన్నీ పోతుంటే దేశం పరువు గంగలో కలిసిపోతుంది. ఇంటిగ్రిటీ దెబ్బతింది. మనం చెప్పుకునే సర్వసత్తాక సార్వభౌమాధికార అనే పదాల తెలుగుదేశం కాదండి. భారతదేశం అంటే కాంగ్రెస్ కాదండి. భారతదేశం అంటే బీజేపీ కాదండి. భారతదేశం అంటే ఒక ప్రజలండి. చంద్రబాబు నాయుడు గారు అన్నారు దేశ రాజకీయాలు చెప్పారు. మంచిది కాదు సంకుచిత రాజకీయాలు. తెలుగుదేశాన్ని అంటే సంకుచితం అవుతుంది. చంద్రబాబు నాయుడు అంటే సంకుచితం అవుతుంది. తెలుగుదేశం ఎంపీల మీద ఏమన్నా జరిగితే సంకుచితం అవుతుంది. టిఆర్ఎస్ డిబేట్ లోకి వెళ్దామా? వెళ్దాం. సిబిఐ బీజేపీ టిఆర్ఎస్ డిబేట్ లో వెళ్దామా? హంసలాగా భారతదేశం హంసలాగా పాలక పాలు నీళ్ళకి నీళ్లు మాట్లాడండి. ఏమి హంస? మీరు హంసల గురించి, మీరు పాలక గురించి మాట్లాడితే మేము వినాలి. మాకు తెలియదు పాలు హంసలు. పాలు మాట్లాడండి. దయచేసి శ్రీనివాస్ గారు మీరు ప్యానల్ లో పాల్గొన్న ప్రత్యేక హోదా గురించి మాట్లాడినప్పుడు నేను అది ఇందాకండి విన్నా. అది వాళ్ళిద్దరి మధ్య వచ్చి చర్చలో తెలంగాణ రాష్ట్రం ఏమంటుందో పరిగణలోకి తీసుకోకుండా ఒక రాష్ట్రాన్ని ఓన్ చేసుకోవడం మీకు న్యాయమా? మాకు వికే గారు భారతదేశంలో ప్రత్యేక హోదా మీకు ఇక్కడికి వచ్చే ముందే కొంచెం హెల్త్ ప్రాబ్లం ఉందని ముఖ్యమంత్రి గారు స్వాగతించారు కదా. ఏమన్నారు ఏం మాట్లాడారండి పార్లమెంట్ లో? ఏం మాట్లాడారు కొత్తగా ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా ఇవ్వడం జై ఆంధ్ర అని మాట్లాడలేదా? జగన్ మాట్లాడలేదా? మీరు కవితకు వ్యతిరేకం ఆన్ ద డే
ఆన్ దట్ డే మేము ఏమనుకున్నాం, భారతదేశ సార్వభౌమాధికార గురించి మేము మాట్లాడుతుంటే మమ్మల్ని అడ్రస్ చేస్తూ వెళ్ళమనండి. ప్రత్యేక హోదా ఒకవేళ ప్రత్యేక హోదాతో నష్టం ఏర్పడితే తెలుగుదేశం గురించి అదే చెప్పమా, ఒక్క తెలంగాణ చెప్పమా, తెలంగాణకి ఏ రకంగా అడ్రస్ చేస్తారు చెప్పండి మీరు. దానికి ఒకవేళ ప్రత్యేక హోదా ఇస్తే నష్టం అవుతే వదిలేండి మీరు, కాసేపు ఆగండి. హలో వాటర్ తాగండి వెంకటకృష్ణ గారు, వాటర్ తాగండి. ఐ నో H2O పెట్టారు మీరు, వెంకటేష్ గారు ఇక్కడ నిన్న సరే ఈ ఎందుకు మరి ఇలా ప్రేమ సడన్ గా వస్తుంది అర్థం కావట్లేదు, వదిలేసి సిబిఐ రిపోర్టింగ్ టు డైరెక్ట్ ప్రైమ్ మినిస్టర్, సిబిఐ డైరెక్ట్ రిపోర్టింగ్ టు ప్రైమ్ మినిస్టర్, అందులో డౌట్ ఏం లేదు, హోమ్ మినిస్టర్ చేయాలి. కానీ ఇప్పుడు ప్రజెంట్ సినిమాలో పిఎం కింద ఉంది ఆ శాఖ, ఏది మినిస్టర్ ఆఫ్ పర్సన్ లేదు, ప్రజెంట్ పిఎం గారి కిందనే ఉంది కాబట్టి వారే అడ్రస్ చేయాలి, చేయలేదు. సరే ఇక్కడ వచ్చేసి సబ్జెక్ట్ వచ్చేసి లేక అపాయింట్మెంట్ ఆఫ్ సిబిఐ డైరెక్టర్, జనరల్ గా అపాయింట్మెంట్ ఆఫ్ సిబిఐ డైరెక్టర్ ఏంటంటే ప్రైమ్ మినిస్టర్ కమిటీ ఉంటుంది, ప్రైమ్ మినిస్టర్ అపోజిషన్ లీడర్ అండ్ సుప్రీంకోర్టు జడ్జి, వీళ్ళు ముగ్గురు కలిసి ఐదర్ ఫుల్ టైం డైరెక్టర్ ఆర్ ఇంటీరియర్ డైరెక్టర్ చేయాలంటే వీళ్ళు ముగ్గురు కమిటీలో వీళ్ళు నిర్ణయిస్తారు సిబిఐ డైరెక్టర్ పెట్టాలంటే. సరే ఫస్ట్ వచ్చిన డైరెక్టర్ అలోక్ వర్మ గారిని మరి అదే పద్ధతిలో అయింది అనుకుంటారు. నిన్న ఇంటీరియర్ నైట్కు తీసుకొచ్చినప్పుడు నాకు తెలిసి మల్లికార్జున ఖార్గే గారిని కానీ పిలిచినట్టు కానీ, లేకపోతే సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాని కానీ పిలిచినట్టు కానీ, ప్రైమ్ మినిస్టర్ గారు కూర్చున్నట్టు కానీ మీటింగ్ పెట్టి ఈయన పెడుతున్నట్టు కానీ ఎక్కడ కూడా మనకైతే సమాచారం లేదు. డైరెక్ట్ గా తీసుకొచ్చారు, ఒక అతనికి ఎలిజిబిలిటీ ఉందని తీసుకొచ్చారు, పెట్టారు, తీసుకొచ్చారు, డైరెక్ట్ గా అపాయింట్ చేశారు. మరి ఇందులో ఎవరి పాత్ర ఎంత ఉంటున్నది అనేది అది నిజంగా ఆశాస్పదంగానే ఉంది ఈ విషయంలో మాత్రం. లేకపోతే సిబిఐ డైరెక్టర్ ఇంత ప్రాసెస్ ఉన్నప్పుడు ఒకవేళ నైట్కి పోయి అసలు మారుస్తారన్న సంగతే, అసలు సిబిఐ డైరెక్టర్ మారుస్తారన్న సంగతే గంటల్లో మారిపోయింది, గంటల్లో తెలిసిపోయింది. మరి మనందరూ ఇది ఒక పాయింట్ మీరు అడిగినండి, మారుస్తారన్న సంగతే తెలియదు, గంటలో జరిపోయింది. ఒకవేళ మారుస్తారన్న సంగతి ఎవరు తెలుసుందంటే అది మనసులో ఉన్న మోడీ గారు తప్పితే మూడో వ్యక్తి తెలియదు, మార్చాలి ఇలా చేయాలని, ఇది ఒక ఆస్పెక్ట్. రెండోది ఏంటండి, మార్చిన తర్వాత సిబిఐ డైరెక్టర్ ఆఫీస్ ని మళ్ళీ రైట్ చేపిస్తారు ఇంకో సిబిఐ డైరెక్టర్ చేత, అతను తొలగించింది అన్యాయం కంటే ఇప్పుడు వెంకటకృష్ణ గారు తొలగించారు, కొత్త అతను తీసుకొచ్చారు, అతని క్యాబిన్ ని గానీ అతని డాక్యుమెంట్స్ కానీ మీరు క్యాబిన్ సీజ్ చేయొచ్చు, కానీ అతని క్యాబిన్ లోకి ఎంట్రీ తన దగ్గర ఏ డాక్యుమెంట్స్ ఉన్నాయి, ఏ డేటా కలెక్ట్ చేసి ఉన్నారు, వీళ్ళంతా తీసుకోవాల్సిన అవసరం ఏముంది, మీరు క్యాబిన్ సీజ్ చేయండి అతని ఆఫీస్ ని, తర్వాత సుప్రీంకోర్టుకి వెళ్ళండి, వాళ్ళ డైరెక్షన్ ఎలా ఇస్తుందో వినండి, లేదా ఒక లీగల్ ఒపీనియన్ తీసుకోండి. ఆ లీగల్ ఒపీనియన్ ప్రకారం ఒక సిబిఐ డైరెక్టర్ ఇంకో సిబిఐ డైరెక్టర్స్ అలిగేషన్స్ వచ్చినాయి, తన మీద ఎఫ్ఐఆర్ బుక్ అయ్యలేదు, సిబిఐ మీద ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయలేదు, ఛార్జ్షీట్ ఫైల్ చేయలేదు, ట్రయల్స్ నడవలేదు, ఏమి నడవకముందే మీరు వెళ్ళిపోయి అతను కలెక్ట్ చేసిన డేటాను మొత్తం తీసుకోవడం అంటే ఏంటి అనుమానం? ఆల్రెడీ అతను సేకరించిన సాక్ష్యాలను మొత్తం మాయ చేయడం కదా, మాకున్న అనుమానాలు ఇది రెండోది. మూడో పాయింట్ అనుమానం, ఇక్కడ మూడో పాయింట్, ఇక్కడ మూడో పాయింట్ ఏంటంటే ఈ మధ్య అలోక్ వర్మ గారు వన్ సైడ్ నడిపిస్తారు రాఫెల్ డీల్, మీరు 20 నిమిషాలు మాట్లాడి నేను 2 నిమిషాలు మాట్లాడుతూ వన్ సైడ్ అండి, ఎవరు చెప్పారండి అడ్మినిస్ట్రేషన్ గంటలో అంటే ఏమండి జనరల్ గా నేను చెప్తున్నా, ఇప్పుడు ఐ స్టిక్ ఆన్ మై స్టాండ్, ఒకటి ఐ స్టిక్ ఆన్ మై స్టాండ్, ఒక మాట చెప్తాను చెప్పినాక మీరే చెప్పండి, మిమ్మల్ని అడుగుతున్నా. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే సిబిఐ లో డైరెక్టర్లని మార్చడాలు ఇవన్నీ చెప్పండి సార్, ఒక మాట ప్రైమ్ మినిస్టర్ సివిసి సూచన ప్రకారం జరుగుతూ ఉంటాయి, సెంట్రల్ బిజినెస్ కమిషన్ చూపిస్తుంది దాని ప్రకారం రిక్రూట్మెంట్ జరుగుతూ ఉంటాయి, ఆ ఇంటిగ్రిటీ ఉన్న అధికారులను సెలెక్ట్ చేసుకుని ప్యానల్ చూసుకుని ప్రతిపక్ష నాయకుడు అండ్ అందరు కలిసి చేస్తారు, సుప్రీంకోర్టు అందరు కలిసే చేస్తారు. అలోక్ వర్మ మీకు తెలియదు కాదు, తెలియదని చెప్పట్లేదు, గుర్తు చేస్తున్నా, అలాంటి అలోక్ వర్మని నువ్వు సెలవు సార్, ఒక్క నిమిషం సార్ రవి గారు, తీసుకుంటా దయచేసి అలాంటి వ్యక్తిని అలోక్ వర్మ మీద కంప్లైంట్ లేదండి, ఇక్కడ ఆస్థాన మీద కంప్లైంట్ ఉంది. సరే ఓకే, అయినా సరే ఇద్దరిని పక్కన పెట్టారని అనుకుందాం. దాడులు ఎప్పుడు జరిగాయండి? అర్ధరాత్రి దాటిన తర్వాత అలోక్ వర్మ ఆఫీస్ మీద దాడి చేసి మొత్తం ఫైల్స్ అని సీజ్ చేశారు. సిబిఐ ఒక మాట సార్, ఇక్కడ ఏం జరుగుతా ఉంటదంటే కొత్త డైరెక్టర్ చెప్పి చెప్పగానే నువ్వు వెళ్ళిపోయి దాడి చేయంటే అప్పటికే ఉన్న అనుమానం ఏంటంటే రాఫెల్ స్కామ్ కు సంబంధించి కొన్ని సాక్ష్యాలు అలోక్ వర్మ సేకరించాడనే చర్చ జరుగుతోంది మార్కెట్ లో.
అంటే ఆ ఫైల్స్ అని ఎత్తుకుపోయారేమో. ఆ మధ్య హైదరాబాద్ లో సెక్రటరేట్ లో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సీఎం రమేష్ గారు ఇన్ఫ్లుయెన్స్ ఉందని గతంలో వాడుకున్నారని అవన్నీ బయటకు వస్తాయని చెప్పిన తర్వాత గతంలో ఇన్ఫ్లుయెన్స్ బయటపడింది కదా, బయటపడింది కదా. ఒక నిమిషం జవాబు, ఒక నిమిషం లోకల్ రాజకీయాలు. ఒక నిమిషం, ఇప్పుడు మీరు రెండు మూడు ఆరోపణలు కాంగ్రెస్ వైపు నుంచి మీరు మాట్లాడిన వైపు జవాబు చెప్తాను. ఒక్క నిమిషం, నాకు తెలిసి ఒబామాకెన్నో హిల్లరీ క్లింటన్ ఇంటికి బాంబులు పోయినాయంట. అవును, సీఎం రమేష్ పంపుంటాడు. ఒక్క నిమిషం, ఆ పార్లమెంట్ లో ఆ రోజు వేసిన కొంతమంది వాళ్ళల్లో పార్లమెంట్ లో బాంబు వేస్తామని చెప్పి పెప్పర్ స్ప్రే కొట్టారు. ఒక్క నిమిషం, సివిసి రిపోర్ట్ తెచ్చుకొని నియామకాల కేబినెట్ కమిటీ సమావేశం నిర్ణయం తీసుకొని ఒక్కటే నిమిషం నియామకాల కేబినెట్ కమిటీ సమావేశమై నిర్ణయాలు తీసుకున్న తర్వాత సిబిఐ కొత్త డైరెక్టర్ తాత్కాలికంగా ఏదైతే అంతకుముందు సుప్రీంకోర్టు కామెంట్ మీద మన్మోహన్ సింగ్ గవర్నమెంట్ అఫిడవిట్ ఇచ్చిందో ఏదైనా ఎమర్జెన్సీ నిర్ణయాలప్పుడు మాత్రమే మేము నిర్ణయాలు తీసుకుంటాం, కానీ ఈ యొక్క ముగ్గురు ఎవరైతే వ్యక్తులు నిర్ణయిస్తారో అది మాత్రం శాశ్వతమైన డైరెక్ట్. అదని మీరు మాట్లాడినప్పుడు చెప్పిన మీరు అడిగిందని జవాబు చెప్తున్నా. ఇవన్నీ మీ క్వశ్చన్స్, ఇవన్నీ మీరు మీ క్వశ్చన్స్ మీరు వేసిన జవాబు చెప్తున్నా. మళ్ళీ మాట్లాడి ముగ్గురు డిసైడ్ చేయాలి, ముగ్గురు ఎప్పుడు డిసైడ్ చేశారా? చర్చల్లో ఎప్పుడు తప్పుపడతలేను. అరే వినండి, మీరు ముగ్గురు డిసైడ్ చేసే తప్పు తాత్కాలిక మీ ప్రధానమంత్రి ఇచ్చిన సిబిసి సీజ్ చేస్తే ప్రధానమంత్రి సీజ్ చేసిండా? సిబిసి సీజ్ చేసింది, రేపు కోర్టుకు పోయింది, అది సిబిసి ఎంక్వైరీ చేస్తుంది. సిబిసి రైట్ లేదా? ఏం మాట్లాడతారు మీరు? కేజ్రీవాల్ ఆఫీస్ మీద అర్ధరాత్రి సుప్రీంకోర్టు కామెంట్ మీద కేబినెట్ అర్ధరాత్రి జరిగితే తప్పు, తొందరగా జరిగితే ప్రజలకు మొత్తం తెలుసు సార్, ప్రజలకి మొత్తం తెలుసు. మీరు మాట్లాడినా తప్పుదో పట్టించాలో చూసిన ప్రజలకి పూస కూర్చుని తెలుసు. సంబంధించి రవి గారు, ఈ ఇష్యూకు సంబంధించి రవి గారు ఫైనల్ గా ఈ ఇష్యూ మీద ఏం చెప్తారు, కంక్లూడ్ చేయండి. చాలా క్విక్ కామెంట్స్ నేను కొన్ని చేస్తా వెంకటకృష్ణ గారు. సిబిఐ అనేది సిబిఐ రాజకీయ పక్షపాతంతో ఉంది, సిబిఐ పంజరంలో చిలుక అని చెప్పి రంజిత్ సిన్హా స్వయంగా సుప్రీంకోర్టుకు చెప్పాడు. అవును, ఇది వరకు పంజరంలో చిలకగా ఉన్నది, ఇప్పుడు అది మోడీ చేతిలో చిలకగా మార్చినటువంటి ఒక పరిస్థితి మనం ఇప్పుడు చూస్తున్నాం అనేది ఇది మొదటి విషయం. రెండవది, 2018 జూన్ లోనే అలోక్ వర్మ ఆస్థానా మీద, అంటే గోద్రా అప్పటి నుంచి ఉన్నటువంటి ఆస్థానా మీద సిబిసికి ఫిర్యాదు చేస్తే అప్పటి నుంచి ఇప్పటి వరకు దాని మీద స్పందించకుండా ఇప్పుడు ఏకపక్షంగా ఇద్దరిని తీసేయడం ద్వారా ఇప్పుడు సిబిఐ డైరెక్టర్ ఎవరంటే పిఎంఓ, అత్యున్నత దర్యాప్తు సంస్థ రాజకీయ నాయకత్వం చేతుల్లోకి వెళ్లడం అంటే వాళ్ళకి ఇష్టం వచ్చినట్టుగా రికార్డులు స్వాధీనం చేసుకోవడానికి తారుమారు చేయడానికి పూర్తి అవకాశం ఏర్పడుతుంది. నిజమే, ఆంధ్రప్రదేశ్ లో చాలా మంది రాజకీయ నాయకుల కేసులు, తెలంగాణ ముఖ్యమంత్రికి సంబంధించిన కేసులు, ప్రతిపక్ష నాయకులకు సంబంధించిన కేసులు అనేక సిబిఐ చేతిలో ఉన్నాయి. అలాగే ప్రతిపక్ష నాయకులు బీహార్, ఉత్తరప్రదేశ్ ఇవన్నీ ఉన్నాయి. వీళ్ళందరినీ వాళ్ళ ఇష్టానుసారం వేధించడానికి, ఆడించడానికి, చేతుల్లో పెట్టుకోవడానికి కూడా అవకాశం ఏర్పడుతుంది. ఇది పెద్ద సందేహం. అంతర్జాతీయమైనటువంటి రఫేల్, పూర్తిగా వినండి సార్, మీరు నేను చాలాసేపు విన్నాను, రఫేల్ డీల్ లాంటి కీలకమైన దాన్ని కూడా తారుమారు చేయడానికి ఇప్పుడు అవకాశం ఏర్పడుతుంది. నిజమే, ఉండ ఫలానా ఇద్దరిని తీసేసి అంటే నేను కూర్చోబెడతానా? అంటే రజనీ గారు ఏదో
తొందరపడి స్వాగతించామన్నారు కానీ తెలుగుదేశం కూడా స్వాగతించే ప్రక్షాళన తప్పైతే ఇప్పుడు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వస్తుంది కదండి, వెళ్ళారు కదా అలోక్ గారు సమగ్ర ప్రక్షాళన చూద్దాం. సిబిఐ లో పోతే మన శ్రీనివాస్ గారు, శ్రీనివాస్ గారు ప్రత్యేక హోదా మీద ఇప్పుడు భిన్నంగా మాట్లాడడం బాగాలేదు. కేసీఆర్ కవిత అందరూ ప్రతిసారి తెలుగు 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 ప్రజలు అంటారు, ఉర్దూ ప్రజలేం కావాలి సార్? లంబాడి మాట్లాడే లంబాడి ప్రజలేం కావాలి సార్? ఇవాళ తెలంగాణలో అనేక భాషలు మాట్లాడే ఎంతసేపు తెలుగు వ్యతిరేకులు కాబట్టి, ఆంధ్ర ప్రజలకు వ్యతిరేకులు కాబట్టి అవసరం లేదు. మీరు కదా మాట్లాడింది, నేను కాదు, నేను తెలుగుదేశాన్ని కూడా విమర్శించాను. కానీ టిఆర్ఎస్ ను విమర్శించకూడదా? మీ ముఖ్యమంత్రి చెప్పారు లాగబడ్డారు. మీరు మీరు కేసీఆర్ గారి పేరు ఎందుకు ముడి పెడతారు? మీరు ఎవరి పేరు తీయలేదు, తీసారు ఎవరి పేరు ఎవరి పేరు తీయలేదు, రైడింగ్ గురించి ఎవరి పేరు తీయలేదు, ఒక్కరిని కూడా పేరు చేయలేదు. నేను మీరు మహారాష్ట్రలో జరిగిన చవాన్ మీద జరిగిన కాంగ్రెస్ పార్టీ మీద ఆగడమేంటి సార్? ఉన్నారు కదా సిపిఐ లాగింది, నేను కాదు కేంద్రంలో బార్డర్ లే అవి, వాటిని ఎప్పుడు కలగలుపు మాట్లాడారు మీరు? గతంలో కలిసి ఉన్న మద్రాసు కాదని ఎవరన్నారు? కాదని ఎవరన్నారు? కాదని ఎవరన్నారు? ఒక భాష మాట్లాడినంత మాత్రం రాష్ట్రాలు తెలుగు రాష్ట్రాలు కాదండి తెలంగాణ. శ్రీనివాస్ గారు తెలంగాణ రాష్ట్రమా? శ్రీనివాస్ గారు శ్రీనివాస్ గారు అదంతా ఎందుకు సార్? ఇప్పుడు నమ్మడం సార్ కాదు సార్, క్యాంపు కార్యాలయంలోకి సిపిఐ విచారించమని హిందువుల రాలేదా? చూడండి తెలుగు రాష్ట్రాలే తెలంగాణ రాష్ట్రాలు కలిసి చెప్పింది ఎవడండి? ఎవడు మాట్లాడాడండి? నేను మాట్లాడాడా? తెలకపల్లి రవి మాట్లాడా? నువ్వు మాట్లాడావు, నీ నాయకుడు మాట్లాడాడు, నువ్వు మాట్లాడావు, నీ నాయకుడు మాట్లాడాడు. తెలుగు రాష్ట్రాలు అనిపోతే ఏమంటారు వీటిని? ఇంగ్లీష్ రాష్ట్రాలు అంటారా? ఇంగ్లీష్ రాష్ట్రాలు అంటారా? ఉత్తర భారతదేశాన్ని హిందీ రాష్ట్రాలు అంటారు, తమిళనాడు విడిపోతే తమిళ రాష్ట్రాలు అంటారు, కర్ణాటక విడిపోతే కన్నడ రాష్ట్రాలు అంటారు. ఏమంటారండి? ఏం మాట్లాడుతున్నారు మీరు? నాకు ఉన్నదే మాట్లాడతారు ఎందుకు? అంత ఉలికిపాటు ఎందుకు? అంత గగురుపాటు ఎందుకు? అంత గగురు ఎవరన్నారు? తెలంగాణ అస్తిత్వం తెలంగాణదే, ఆంధ్రప్రదేశ్ అస్తిత్వం ఆంధ్రదే, అట్లా తెలుగు ప్రజల అస్తిత్వం తెలుగు ప్రజల్లే. రాష్ట్రాలు ఉండవు ఎవరన్నారు? ఉండవా? నువ్వంటే సరిపోద్దా? ఉండవా? నువ్వంటే సరిపోద్దా? ఆర్ యూ టు సే లైక్ దాట్? ఆర్ యూ టు సే లైక్ దాట్? రాష్ట్రాలుగా విడిపోదాం ఊరు వాళ్ళు నువ్వు ఊరు వాళ్ళ నువ్వు మాట్లాడకండి శ్రీనివాస్. మీరు ఇంకా తప్పున పడతారు, మీరు చాలా చాలా వ్యతిరేక ఎదుర్కొంటారు. తెలంగాణ అస్తిత్వాన్ని ప్రశ్నించే ప్రశ్న. ఒకప్పుడు పోలీస్ స్టేషన్లలో ఫోటోలుగా పెట్టించుకొని ఒకప్పుడు పోలీస్ స్టేషన్లో ఫోటోల్లో కనిపించిన నేరస్తులు ఇవాళ కేసీఆర్ వెంట ఉన్నారు. కేసీఆర్ తో ఉన్నది ఒక మాఫియా కూటమి అని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్రావు చేసిన కామెంట్ మీద డిబేట్ చూసే ముందు చిన్న కమర్షియల్ బ్రేక్.